సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఇది ఆ క్యూలో నిలబడి నాన్ రెసిడెంట్స్ రెసిడెంట్స్ లేకపోతే ఇంకేదో సిటిజన్స్ అని పెట్టి వాళ్ళు అక్కడ తరిమి తీసుకెళ్లి ఆఫీసర్లు స్ట్రిక్ట్ గా పిలిచి ఆ ఫోటో తీసుకోవడం మొదలుకొని ఫింగర్ ప్రింటింగ్ అసలు తలుచుకుంటేనేనండి ఒక విధమైన అంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ ఇంటిమిడేటింగ్ అంటే అంతేనండి ఐమ్ నాట్ కాంప్లికేటింగ్ ఇట్స్ వెరీ సింపుల్ అండి అంటే లెట్స్ సే ఎంత మనం ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళినప్పుడు ఒక 1 మినిట్ ఉంటుంది కదండి ఏదో ఏదో ఫోటో దిగి ఇట్లా ఫింగర్ ప్రింట్స్ చేసి వెళ్ళిపోవడం అంటే ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 1 మినిట్ 95-98% ఆఫ్ ద స్టూడెంట్స్కి అప్లికెంట్స్కి అంత ఈజీ ఉంటుంది ఐమ్ నాట్ అంటే ఎగ్జాగరేట్ చెప్పండి చేసి చెప్పడం అనగా ఇట్స్ వెరీ ఈజీ కానీ ఆ 1-2% ఏదైతే ఉందో వాళ్ళని ఈ మధ్యకాలంలో చాలా చేస్తున్నారు సో ఇప్పుడు అది ఆ 2%లో మనం కూడా ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను రైట్ ఆ జాగ్రత్తగా ఉండడం వల్ల నష్టమేం లేదు కదా ఐ మీన్ ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి జాగ్రత్తగా వెళ్ళడంలో నష్టం లేదు కాబట్టి చెప్తున్నాను అంతే రైట్ సో ఓవరాల్గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్ అండ్ ఇప్పుడు మీరు పంపించిన స్టూడెంట్స్లో ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బందులు పడిన సందర్భాలు మీతో మీరు చెప్పిన 2-3 కేసెస్ కాకుండా డిడ్ యూ హ్యావ్ ఎనీ అదర్ కేస్ స్టడీస్ వేర్ యూనో దే హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఆర్ కొంచెం బాగా గ్రిల్ చేశారని చెప్పిన ఒక అబ్బాయి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫోటోగ్రాఫ్స్ చెక్ చేస్తే ఒకే గ్యాస్ స్టేషన్లో ఒక 10 ఫోటోలు దిగాడు అతను డిఫరెంట్ డేట్స్లో సో అంటే అన్ని ఫొటోస్ దిగారు కాబట్టి మీరు అక్కడ పనిచేస్తున్నారనే అనుమానంతో ఒకటి అండ్ దీస్ ఆర్ అండ్ ఫండ్స్ విషయంలో ఒక అమ్మాయి అంటే మీరు అక్కడికి వెళ్తున్నారు మీ ఎంత ఫండ్స్ ఉన్నాయంటే సమ్ $1200 చూపించారు 2 డేస్లో మీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది మీ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి అనే దగ్గర తనకు ప్రాబ్లం అయింది అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏదో ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ విషయంలో కూడా డబ్బులు సరిగ్గా లేకపోతే ఇంకేదో వేరే ఫేక్ డాక్యుమెంట్స్ అంటే మీన్ ఫ్రాడ్యులెంట్గా ఏదో చేశారనేది చెప్పారు అంటే లైక్ యూనో అది దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు కన్సల్టెంట్ లాగా మీరు నాకు డాక్యుమెంట్స్ ఇచ్చారనుకోండి మీ డాక్యుమెంట్స్ని నేను నాకు ఎంతవరకు నాకు ఉంటుంది చెప్పండి అంటే లైక్ అవి కరెక్టా జెన్యున్ స్కాన్ చేసి చూసే అంత మాకు కూడా ఉండదు కదా దట్స్ వై వీ టేక్ లైక్ యూనో అన్ని జెన్యున్ డాక్యుమెంట్స్ అనేవి మేము సైన్ చేసుకొని చేసుకుంటాం కానీ ఇట్లా ఫేక్గా ఫ్రాడ్యులెంట్కి వెళ్ళడం వల్ల స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి రైట్ ఇంకొక చాలా క్రూషియల్ క్వశ్చన్ అక్కడ అడుగుతారు మీకు ఇక్కడ బంధువులు చుట్టాలు ఉన్నారని అడుగుతారు అవును అప్పుడు నిజంగా ఉంటే ఉన్నారని చెప్పాలా అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారండి వేలు వేడిచిన మావయ్య ఎక్కడో ఉంటారు అవును అవును వాళ్ళు చుట్టమే లెక్క ప్రకారం అవును కానీ అంత సీరియస్ ఇంపాక్ట్ ఏం ఉండదు అంత చెప్పాలి ఇమీడియట్ రిలేటివ్స్ చెప్పొచ్చు అండి అండ్ నేనేమని చెప్తున్నా అంటే ఇప్పుడు లెట్సే ఒక క్వశ్చన్ ఉంటుంది డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అంటారు నిజంగా సిబ్లింగ్స్ ఉన్నా కానీ చాలామంది నో అనే పెడతా ఉంటారు వాళ్ళు ట్రేస్ చేస్తారా లేదా అంటే ట్రేస్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంతవరకు వెళ్ళి ట్రేస్ చేయొచ్చు కానీ చేయకపోవచ్చు మెజారిటీ కేసెస్లో చేయరు సిబ్లింగ్ ఉన్నారా లేదంటే అది పెద్ద విషయం కాదనుకుంటారు రైట్ కానీ నేనేమంటున్నానంటే మీ దగ్గర కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మీ కాండక్ట్ బాగుంది మీరు మళ్ళీ వెళ్ళి వెనక్కి వస్తారనే ప్రూఫ్ కూడా మీ దగ్గర ఉంది అట్లా ఉన్నప్పుడు మీ సిస్టర్ లాస్ట్ ఇయర్లో ఎప్పుడో ముందు వెళ్ళారు మీకన్నా వెళ్ళారు కాబట్టి మీరు వెళ్ళొద్దని రూల్ ఏమైనా ఉందా లేదు కదా అట్లా అక్కడ అనవసరంగా అబద్ధాలు అనవసరంగా చెప్పడం ఎందుకు దట్ ఇస్ అందరూ ఏమంటున్నారంటే పెట్టొద్దు వేరే కన్సల్టెన్సీ వాళ్ళు అందరు పెట్టొద్దని చెప్పారు అట్లా పెట్టడం వల్ల వీసా రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారని అంటారు చాలామంది సో నేను వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తా ఉంటాను అంత ఇప్పుడు ఎందుకంటే మీ అక్కయ్య కానీ మీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా అని చెప్పేసి మీకు రిజెక్ట్ చేసే అట్లా ఏమి ఉండదు కదా అవును మీరు సపరేట్ యాక్చువల్లీ చూస్తే మనకి ఇవన్నీ టఫ్గా అనిపించిన the US wants students to come study there and actually వాళ్ళకి ఎకానమీ ఫ్లరిష్ అవుతుంది దానివల్ల చాలా యూనివర్సిటీస్ అండి అంటే వరల్డ్ ఎక్కడలేనని యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ అంటే వాళ్ళ ఎకానమీ బిల్డ్ అయ్యేది కూడా ఇంతే కదా మొన్న ఇంత పీక్ కోవిడ్ స్టేజ్లో కూడా ఎప్పుడు కూడా F1 స్టూడెంట్ వీసాస్ ఆపలేదు వాళ్ళు బిజినెస్ H1 అన్ని ఆపారు కానీ స్టూడెంట్ ఆపలేదు కాదు కాబట్టి బై డిఫాల్ట్ దేర్ ఇంటెన్షన్ ఈస్ టు మేక్ ష్యూర్ మోర్ స్టూడెంట్స్ కమ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్ ఆఫ్ కేసెస్లో తేడా కేసెస్లోనే మనం ఇంత కొంచెం భయంకరంగా కనిపిస్తుంది మనకి ఆ ఇంట్రాగేషన్లో మనం యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు పంపిస్తారు వెన్ యూఆర్ స్ట్రాంగ్ ఇప్పుడు నా విషయంలో ఉండండి ఇప్పుడు నన్ను 18 అవర్స్ ఇంట్రాగేట్ చేశారన్నాడు బట్ యూనో ద లెట్ మీ ఇన్ నాకు నేను ఎక్కడ చేయలేదు నేను ఏం చేయలేదు నా తప్ప ఎక్కడుంది యూనివర్సిటీ షట్ డౌన్ అయితే యూనివర్సిటీ వల్ల తప్పది మీరు ఫోటోగ్రాఫ్ చూడండి పేపర్ ఆర్టికల్ చూడండి వీడియోస్ చూడండి నేను ఏమేమి హోంవర్క్ చేశానో చూసి నేను అసైన్మెంట్స్ ఏం చేశాను హోంవర్క్ చేశాను నా ట్రాన్స్క్రిప్ట్ చూడండి ఫీజు కట్టాను నేను నా తప్ప ఏముంది అనేది అంతా నేను చెప్పినాను కాబట్టి నాకు పంపించారు వాళ్ళు రైట్ సో వాళ్ళు అన్ని రకాలుగా నన్ను గ్రిల్ చేశారు అన్ని రకాలుగా రైట్ బెదిరించారు భయపెట్టారు స్మూత్గా అడిగారు అండ్ ఎన్ని రకాలు చెప్పినా నేను అసలు విషయం చెప్పినా నేను రైట్ కాబట్టి దే లెట్ మీ ఇన్ అని అనుకుంటున్నాను అల్టిమేట్లీ సత్యమేవ జయతే ట్రూత్ విన్స్ అంటారు కదా
ట్రూత్ విన్సేనండి. కాకపోతే ఏంటంటే ట్రూత్ అనే విషయం కానీ తెలివి ఉండాలని చెప్తున్నా. ట్రూత్ అంటే ఆబ్వియస్లీ ఇంటెలిజెంట్, అడగకుండా ఎక్కువ సమాధానం చెప్పకూడదని కూడా ఎగ్జాక్ట్ సలహా విన్నాం మనం. అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పినాను ఏమని, నేను అక్కడికి వెళ్ళి జాబ్స్ చేసినానని చెప్పినాను. నన్ను ఇంట్రాగేషన్లో ఆ పాయింట్ని నేను కవర్ చేసే అనొద్దు, బట్ నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు ఫేస్ ద క్వశ్చన్స్. అది వచ్చినప్పుడు నేను ఎట్లా హ్యాండిల్ చేశాననేది అది నా తెలివి అనుకోండి. సో బట్ నేను చేయలేదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి జాబ్ చేశాను ఏంటనేది నాకు ఒకరికే తెలుసు. రైట్. అండ్ బట్ నాకు వాళ్ళని అడిగినప్పుడు నేను ఎట్లా ఆన్సర్ చేశాను అనేది మోర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఇలాంటి కాంప్లికేషన్ యూఎస్కి ఒక్కటే ఉందండి, ఇతర కంట్రీస్ కూడా ఇంత? ఎస్పెషల్లీ యూఎస్కి చాలా టఫ్ ఉందండి, వేరే కంట్రీస్కి ఇంత లేదండి. యూకే, ఆస్ట్రేలియా, అదర్ ఇంత గ్రిల్ చేయరు. ఇంత గ్రిల్ చేయరండి. వీసా వస్తే ఇంకా ఆల్ గుడ్ అనే అనుకుంటారు. ద పాయింట్ ఈస్ అక్కడ ఆల్రెడీ మనం ఫీజ్ కడతామండి. వేరే కంట్రీస్లో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 100% ఫీజులో 50% to 75% ఫీజ్ మనం ముందే కడతాం. సో వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చేస్తారు, వీళ్ళు కట్టేసరి వెళ్ళిపోతారు అనుకుంటారు. మన ఇప్పుడు యూఎస్లో ఏంటంటే మనం ఒక డాలర్ కూడా కట్టం ముందు. సో వీసా వచ్చిన తర్వాత, అడ్మిషన్ వచ్చి వీసా వచ్చి అమెరికాకి వెళ్ళిన తర్వాత క్లాసెస్ రిజిస్టర్ అయిన తర్వాత మనం ఫీ చేస్తాం. రైట్. యా. సో ఇప్పుడు యూఎస్లో ఎట్లా ఉంటుందంటే, మనకు అక్కడికి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, మీకు ఫీ ఎలా కట్టుకుంటారు అని అనుకున్నప్పుడు, మనం ఇండియాలో ఓన్లీ మెజారిటీగా కొంతమంది ఇప్పుడు మనకు పేరెంట్స్ కాకుండా మామయ్య, పెద్దనాన్న, చిన్న వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు మనకి. రైట్. కానీ యూఎస్లో ఎట్లా అంటే వాళ్ళ సొంత పిల్లల్ని చదివిపోయడమే పెద్ద విషయం అక్కడ. సో మనం ఇక్కడ మా పెద్దనాన్న, మా చిన్నాన్న, మా అంకుల్ అని చెప్తే ఏంటంటే కొంచెం నమ్మడానికి టఫ్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ. అది. సో ఆ పాయింట్ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ఫండ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసి వెళ్ళాలి.